పుదీనా పకోడీకి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా. పుదీనా పకోడీకి కావాల్సిన పదార్థాలు: పుదీనా 1 కప్పు, శనగపిండి 1 కప్పు, కరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, వాము 1 టీ స్పూన్, వంట సోడా చిటికెడు, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, తరిగిన కరివేపాకు కొద్దిగా, కారం తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు అన్ని సిద్ధంగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దామండి. నేను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోనా? యా, ఆన్ చేసేసా. ఫస్ట్ మనం పిండి కలుపుకుందామండి. ఇది వచ్చేసి శనగపిండి అండి, 1 కప్పు శనగపిండి. శనగపిండి వేసుకున్న తర్వాత బియ్యపిండి కొంచెం వేసుకుందాం. కొంచెం సాల్ట్ అండి. కట్ చేసిన పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు అండి, వామ అండి, కొంచెం వామ, అల్లం పేస్ట్ అండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి. ఓకే, ధనియాల పొడి. పుదీనాకు అండి. పుదీనాకు. సో ఇవన్నీ మనం మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేస్తారా? ఓకే, చేసుకోండి. నేను కొంచెం కొంచెం నీళ్ళు వేస్తాను. ఆల్రెడీ అందులోనే కొంచెం వాటర్ ఉంటుందండి, పుదీనా ఆకులోను ఉల్లిగడ్డలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. ఓకే, మీరు చెప్పండి. సరిపోయినట్టేనండి? సరిపోయినట్టేనండి. కరివేపాకు ఒకటి వేసేస్తాం. కరివేపాకు వేసుకున్నాం. ఓకే, ఇవన్నీ మీ ప్రోగ్రామ్స్ చూసే నేర్చుకున్నామండి. ఇవన్నీ అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడల్లా యూట్యూబ్లో చూస్తూ ఉంటానండి. ఎస్పెషల్లీ తెలుగు రుచులు బాగా చూస్తూ ఉంటాను. సో వీటి వల్ల కొంచెం అప్పుడప్పుడు బ్యాచిలర్ లైఫ్ వచ్చినప్పుడు వంట చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బ్యాచిలర్ లైఫ్ వచ్చినప్పుడు మీ ఆవిడ గారు అవకాశం ఇస్తూ ఉంటారా? ఊర్లో వెళ్తూ ఉంటారు కదా. రైట్ అండి, రెడీ చూద్దామా? కొంచెం వేసుకొని చూడండి. నార్మల్గా స్టూడెంట్స్ అందరికీ ఎలా అంటే, అమ్మో 12th అవ్వగానే ఎంట్రన్స్ ఎగ్జామ్లు అవి ఇవి అని చాలా ప్రెషర్ ఉంటుంది వాళ్ళకి. అవునండి. సో లెక్చరర్ మీకు ఎలా ఉంటుంది అసలు? అంటే యాక్చువల్లీ ఇట్స్ ఎ గుడ్ ప్రొఫెషన్, వీ కెన్ సే. అవును. ఎందుకంటే పిల్లలు చాలామంది జీవితాలను మనం మౌల్డ్ చేయగలుగుతాం. అవునవును. సో డెఫినెట్లీ ఇంటర్మీడియట్ ఈజ్ ఎ టర్నింగ్ పాయింట్. సో అలాంటి టైంలో కొంచెం మంచి మెంటర్షిప్ గైడెన్స్ కనుక ఇస్తే they will definitely reach into their goals easily. So meek kuda stress adi untundantara? It's not like a stress andi. When we are enjoying the job manaki stress anna feeling undadu. Generally ga ఏ జాబ్ అయినా మనం విత్ ఇంట్రెస్ట్ తో చేస్తున్నప్పుడు ఏంటంటే we won't feel it as a stress. అవును. యా. సో ఎవ్రీ ఇయర్ స్టడీ చేస్తే కష్టం ఉండదు అంటారు కదా. ఎవ్రీ ఇయర్ మాకు డిఫరెంట్ డిఫరెంట్ స్టూడెంట్స్ వస్తారు, డిఫరెంట్ లెవెల్స్లో వస్తారు, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుండి వస్తారు. సో వాళ్ళ లైఫ్తో మనకి మంచి ఒక ఆపర్చునిటీ అనమాట వాళ్ళని మనం కొంచెం చేంజ్ చేయడానికి. సో వాళ్ళకున్న డ్రీమ్స్కి మనం కరెక్ట్ దారి చూపించడంలో ఉండే సాటిస్ఫాక్షన్ మాకు చాలా డిఫరెంట్గా ఉంటుంది. వెరీ నైస్, బాగా చెప్పారు. యా, రైట్ అండి. చిన్నవి చిన్నవి వేసుకుంటే కొంచెం బాగుంటుంది టేస్ట్. క్రిస్పీగా, క్రిస్పీగా. సో మీకు ఎలాంటి ఫుడ్స్ ఇష్టపడుతూ ఉంటారు మీరు? ఎక్కువ నాన్ వెజ్ తింటూ ఉంటామండి. అండ్ కర్రీస్కి వచ్చినప్పుడు కొంచెం కాకరకాయ వేపుడు. సో ఇండియనే? ఇండియన్ బాగుంటుందండి. ఇండియన్ ఈస్ హెల్దీ కదండి. అంటే టైం అంత ఎక్కువ ఉండదండి.
బిజీ లైఫ్ అయిపోవటం వల్ల ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం నిజంగా ఒక మంచి రిలీఫ్ అనుకోండి. సో బిజీ లైఫ్ లో అన్ని మర్చిపోతూ ఉంటాము. ఎప్పుడో చాలా రోజులైంది, ఆఫ్టర్ 7 ఇయర్స్ తర్వాత మళ్ళా వండుకోవటానికి అవకాశం వచ్చింది. అవునండి. సో వేగుతూ ఉంటాయి కదండి, కొంచెం వెయిట్ చేద్దాం మనం. యా చేద్దాం మనం. ఓకే, తీసేద్దాం అండి. ఆ తీసేద్దాం అండి. వావ్. సో ఇన్నేళ్ల తర్వాత మీరు మీ ఆవిడ గారికి వండి పెడుతున్నారనమాట. అవునండి. గుడ్ ఎక్స్పీరియన్స్ కదా. గుడ్ ఆపర్చునిటీ ఆల్సో. గుడ్ ఆపర్చునిటీ. వావ్. కెచప్ తో కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఓకే, రెడీ అండి. వెరీ నైస్. క్రంచీ క్రంచీగా యమ్మీ యమ్మీగా అనిపిస్తుంది కదా, మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. పుదీనా పకోడీ తయారీ విధానం. ఒక బౌల్లో శనగపిండి, బియ్యపిండి, కారం, వంట సోడా, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పుదీనా వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసి కలుపుకుని ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని కాగే నూనెలో పకోడీలాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పుదీనా పకోడీ సర్వ్ చేయడానికి రెడీ.